మీరు చెప్పండి, వాట్ డూ యూ థింక్? ఒక బ్రింగింగ్ అప్లో ఏం చేయాలంటారు ఈ కథ విన్నప్పుడు? నేను మీరు ఇందాక చెప్పిన దానికి నేను ఆల్మోస్ట్ ఇంకొక 10 రెట్లు ఎక్కువ. అంటే అసలు నేను నాకు డివోర్స్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను 6-7 సంవత్సరాలు నేను నా డాటర్ని కలవలేదు అసలు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడో బాంబేలో నేను ఏదో సినిమాలు చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ పర్సన్ బై నేచర్. ఇప్పుడు చాలాసార్లు డివోర్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి అక్కడ బ్యాడ్గా చెప్పేస్తారేమో అవతల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో చెప్పేస్తారేమో. అందుకని నేను ప్రతిరోజు అదే మా ఫోన్లో మాట్లాడతా, వారం వారం కలుస్తా, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు బేసిక్గా విజిటేషన్ రైట్స్. నేను ఆ కన్ఫ్యూజన్ ఐ డింట్ వాంట్ కమ్ మ్యాక్సిమం ఏంటంటే నేను చాలా బ్యాడ్ అనుకుంటారు అంతే కదా. అందుకని నేను కలలేదు. కలిస్తే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి ఏం చెప్పానంటే, నా గురించి నువ్వు ఎంత బ్యాడ్ అన్నావో దానికన్నా ఎక్కువ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు తెలిసినయే చెప్పారు, నీకు చెప్పు ఉంటారు, వాళ్ళకి తెలియని ఇంకా చాలా చేశారు. కన్ఫెషన్, నేను నా గురించి తప్పిస్తే ఎవరి గురించి ఆలోచన. ఐఎమ్ ద మోస్ట్ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్. దానికి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతా. నువ్వు నా కూతురు, నేను నాకున్న కెపాసిటీలో ఏదన్నా నీకు కావాలంటే నేను చేస్తాను, కానీ నా టైం ఇవ్వను, నా ఎమోషన్స్ ఇవ్వను, అయినా వేరే వాటికి కేటాయించాను. చదువుకోవట్లేదు అనుకో, ఒకవేళ నేను కేర్ చేయను, ఎందుకంటే నేను చదువుకోలేదు. ఓకే, నేను కూడా ఐ డోంట్ కేర్ అబౌట్ స్టడీస్. దాని తర్వాత ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే చిరాకు. ఇది చెప్పా, ఇది 7 ఏళ్ళ తర్వాత అని. నాకు నువ్వంటే ఇష్టం, నీకు నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు పర్లేదు. ఎందుకంటే నాకు నా మీద ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పనిచేయాలి. వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ మెయింటైన్ చేయడానికి నా ఇష్టాలు నేను చంపుకోవాలి, అది నేను చేయను. ఇవన్నీ చెప్పాను. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను పిల్లలు అంటే ఎలా చూస్తాను. సో అందుకని ఇప్పుడు నా కూతురు నన్ను ఒక స్పీసీస్లో చూస్తాను, అంటే ఒక జాతి, ఒక అంటే జూలో ఒక బోన్లో ఒక ఉండరు కమా వేరే వేరే జంతు జాతి లాగా కాదు, కానీ అది బెస్ట్ కదా. ఎందుకంటే నా సి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, కానీ ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్ నాకు ఇది కావాలి అని అడిగితే నేను చేస్తా. వాట్ ఎవర్ ఇన్ మై కెపాసిటీ ఐ ఆల్వేస్ డూ. ఓకే, అడిగితే చేస్తారు. యా యా, ఇప్పుడు తను యూఎస్లో ఉంటుంది, నేను మా అయితే 6 నెలలకు ఒకసారి ఒక టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. అది సార్ ప్రపంచంలో అందరికీ క్లారిటీ ఉంటుంది, మీకు మాత్రం క్లారిటీ ఉంటుంది. క్లారిటీ నేను తన హస్బెండ్ని ఇంతవరకు మా అయితే ఒక 10-15 నిమిషాలు 3-4 సార్లు మాట్లాడమంట, 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకు, దాని కారణం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. నాకు గుడ్ పర్సన్స్ అంటే పడదు, నాకు మంచోళ్ళు బోర్ పడతారు. నాకు నేను నాకు టైం ఉంటే నేను క్రిమినల్స్లో పోలీసుల్లో ఇలాంటి వాళ్ళు కలుస్తాను నేను ఇప్పుడు. సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ అది. అలాగే సేమ్ థింగ్ నేను నా ఫ్యామిలీలో కూడా నాకు చాలా కష్టం మా మదర్ తోటి సిస్టర్ తోటి మాట్లాడటం, ఎందుకంటే నాకు నార్మల్ టాపిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ కనిపించదు. అసలు పిన్ని గారి కూతురు పెళ్ళయింది, అది వచ్చింది, అక్కడి నుంచి ఇదైంది, అయి నేను చచ్చిపోతాను అలా అన్నీ విన్నారండి విన్నానంటే. అది సార్ ఇప్పుడు కుటుంబ కథా చిత్రం అంటున్నాం మనం మర్డర్. ఎందుకు కుటుంబ కథలో ఇంట్రెస్ట్ వచ్చిందంటే మర్డర్ జరిగింది కాబట్టి నా ఇంట్రెస్ట్ అది. ఈ క్యారెక్టర్ మర్డర్ చేసే నా డిసిషన్ తీసుకోకపోతే నా జీవితంలో ఈ సినిమా ఉన్నాయి. సో ఆ డిసిషన్ తీసుకోవాల్సిన ఏర్పడిన కారణాలు కుటుంబ కథ అది. మర్డర్ జరిగింది ఒక కుటుంబ కథ, అశ్వతామహ మర్డర్ ఇస్ మెయిన్ టైటిల్ అంతే. మీరు చెప్పండి, సినిమా చేసినప్పుడు ఎప్పుడైనా మనం ఎప్పుడైనా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు అనిపించిందా అరే ఇది అలా చేస్తే బాగుండదేమో, లేకపోతే ఇది మళ్ళీ చేద్దాం అలా? చాలా క్లారిటీ, చాలా క్లారిటీ, పక్కా ఇలాగే చేద్దాం, ఎలాగే చేద్దాం. బాస్తో ముందు స్టోరీ గురించి డిస్కస్ అయ్యింది కాబట్టి అది పర్టికులర్గా ఇలాగే చేద్దామని ఒక డెసిషన్ కాన్షియస్గా డెసిషన్ తీసుకుని చేసింది.
100% ఇలాగే చేద్దాం. అవునా? ఖచ్చితంగా చేస్తారా? అన్ని ఖచ్చితంగా అలాగే చేస్తారు, అలాగే బిహేవ్ చేస్తారు. అలాగే బిహేవ్ చేస్తే అలాగే ఉంటాయి, ఇలాగే ఉండాలి. అది పర్టికులర్గా చూసి డెసిషన్ తీసుకుంటాను. నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే సినిమాలో త్రూఅవుట్ కూడా ఫాదర్ డాటర్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత వెన్ యూ ఎన్హాన్స్ ద మదర్ క్యారెక్టర్ అండ్ తను స్ట్రాంగ్గా చూపిస్తారు ఫాదర్ హెల్ప్ అయినారు. That's something that not personally చాలా నచ్చింది. మీ రోల్ పెంచారు కాబట్టి. చాట కాల్ పెంచడం. I'm just joking. అది చూపించడం నేను జోక్ చేస్తున్నానండి. మీరు ఐ మోర్ దన్ రిక్వెస్ట్ మీరు. అది ఫస్ట్ టైం మీరు మోర్ దన్ చెప్పారు. ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఎందుకంటే అవడ ఇంకా సీరియస్ గా డిఫెండ్ చేస్తారు. అది నేను స్ట్రాంగ్ చూపించారు. యా అండ్ మీరు బాగా క్యారెక్టర్ లో చూస్తే ఎవరైనా క్యారెక్టర్ పక్కన ఉంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ ఒకసారి మీరు ఎలోన్ ఉంటే ఏడుస్తూ ఉంటారు. నాకు మీ బెస్ట్ షాట్ మాత్రం ఆ దీపం వెలిగించి అది ఆల్మోస్ట్ నాకు ఈక్వలెంట్ ఆఫ్ ఫైరింగ్ గన్ పక్కన అలా కాదండి ఇలా నరకమని చెప్పండి. యాక్చువల్లీ దీపం మారిపోయాల్సిందే దీపం వెలిగించారు. సినిమా మొత్తం దీంట్లో ఎప్పుడైనా వీళ్ళని ఎందుకు పెట్టుకున్నాను అనిపించింది. ఇప్పుడు గాయత్రి గారు చాలా స్వీట్ ఇన్నోసెంట్ గా ఉంటారు కదా. నేను ఇప్పుడు మర్డర్ చూసిన తర్వాత ఈవెన్ పెట్టి ఒక సీరియల్ కిల్లర్ సినిమా కరెక్ట్ ఎందుకంటే ఆల్ ఇన్నోసెంట్ ఫేస్ పీపుల్ అండ్ వెనకాల ఒక రాక్షసు ఉంటుందని స్ట్రాంగ్ అది దాన్ని రాయటానికి అలా స్మైల్ చేస్తా నిర్మలమైన కళ్ళతో ఉంటారు. అది ఆ సీక్రెట్ అసలు సీక్రెట్ నాకు తెలిసి కేవలం భర్తలకు తెలియడం ఛాన్స్ ఉంటుంది. Once people accept I'm bad, then I'm fine. Jagdish garu, the few shots I think never before were shot in cinema history. Yes. Especially right Dutch zoom in, left Dutch zoom out. That pattern. Dutch usage and the first shot on him sir, mattham dipisaru. Dipindi, beautiful. Thala dipinchadu. Yeah. It actually took me into the trance. చాలా మంది అడిగారు అంటే ఇలా వెళ్ళినది ఎంత మంది అడిగారంటే బికాస్ అదే ట్రైలర్ లో వేసాం కదా మనం. సో అందరు అదే అడిగారు హౌ ఎలా చేశారు హౌ డిడ్ దే డు ఇట్ ఓకే ఐ యామ్ టాకింగ్ అబౌట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ లో హౌస్ ఇల్లు తిప్పారు. yes yes that's also there. yeah yeah అండ్ చాలా నాచురల్ లైటింగ్ కూడా బాగా యూస్ చేశారని అనిపించింది. కర్టెన్స్ తెరిచినప్పుడు అప్పుడు నాచురల్ సన్ లైట్ అది కూడా యూస్ చేసి if it looked like natural sunlight then Jagdish Zindabad because it wasn't. But is more than anything else I feel oka ante maybe thanks to COVID around that compact and very high intensity stories cheyachu lanti concept anedi it's a revolution corona virus gani murder gani you know idi nijam sir once in a lifetime yeah it's like the Halley's comet visiting once in 86 years yeah. అసలు బిఫోర్ కోవిడ్ ఇలాంటి తీరిన ఆలోచన ఇంపాసిబుల్ అండ్ ఈ స్టోరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అందరూ కనెక్ట్ అవుతారండి. ఇందుకు అందరి ఇంట్లో జరుగుతుంది అందరి ఇంట్లో మర్డర్ జరగకపోవచ్చు ఎక్కడో సూసైడ్ జరగచ్చు ఎక్కడో ఇంట్లోంచి వెళ్ళిపోమనొచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి బట్ ది ఇన్సిడెంట్స్ రిలేటబిలిటీ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది ఖచ్చితంగా. ఇందులో పనిచేసిన ఒక టెక్నీషియన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ లాట్ తను చెప్పినా నా కూతురు అచ్చం ఉంటుందండి అని చెప్పాడు. సాహిత్యం చూసి నా కూతురు అచ్చం డిట్టో అసలు నా కూతురు గురించి మీకు ఎలా తెలిసింది అనిపించింది. అసలు అందరి ఇంట్లో అలాగే ఉంటారు సార్ ఇది మా కొత్త స్పెషల్ ఇక్కడ ఏం లేదు అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక చాలా పెద్ద వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ అందరికి తెలిసిన ఆయన ఆయన కొడుకు ఒక అంటే ఒక పర్టిక్యులర్ బిజినెస్ అది చెప్తే తెలిసిపోతుంది అందుకని చెప్పట్లేదు. ఒక హోటల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోటల్ స్టాఫ్ అందరికీ ఆ మేనేజ్మెంట్ ఈయన చేసే మేనేజ్మెంట్ నచ్చట్లే అది నాకు బాగా పరిచయం ఆయన. సో నేను ఆయనకి చెప్పాను సార్ మీ కొడుకు గురించి అందరు ఇలా అంటున్నారండి పనిచేసే కింద పనిచేసే స్టాఫ్ మొత్తం చాలా అన్హ్యాపీగా ఉన్నారు బాగా అంటే నేనేమనుకున్నానంటే ఆయన ఏమంటారు అది
ఆయన అతను పిలిచి చెప్తారా ఏదో అలా అనుకున్నా చేస్తాను. ఆయన ఏమన్నా అంటే నేను ఇంకో హోటల్ పెడతాను. ఎందుకంటే యూ కాంట్ టెల్ హిమ్. నాకు బాలీవుడ్ లో ఒక ఒక సీనియర్ యాక్టర్ కొడుకుని లాంచ్ కొడుకు ఏదో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. తనకి కొడుకు ఏదో కథ నచ్చింది అన్నమాట. ఈయన అయినా అసలు ఏమాత్రం బాగాలేదు స్టోరీ ఏంటో అస్సలు బాగాలేదు ఎందుకు చేస్తున్నావు అది అంటే యూత్ కదే నచ్చుతుంది అన్న అని చెప్పాయంట. అది అవ్వచ్చు కూడా, అది మనకేం తెలుసు. అది యూత్ కదే నచ్చుతుంది కరెక్ట్. అది అది అదేమో పెద్ద ఫ్లాప్ అయింది ఆ సినిమా. కానీ మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ మీరు తీసుకోలేదు. మీరు ఒక్కరే తీసుకున్నప్పటికి మీరు ప్రేమించే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారని తీసుకున్న డెసిషన్కి ఫండమెంటల్ తేడా ఉంటుంది. నాకు రాకేష్ రోషన్ గారు చెప్పారు, రితిక్ కన్నా ప్యారే షూటింగ్ జరుగుతున్న మధ్యలో రితిక్ నన్ను ఈ సినిమా ఆడొద్దు అంటావా అన్నాడంట. అన్నాడంట సినిమా ఆడొద్దు అంటావా, అది ఏం చేస్తారంటే క్వశ్చన్. అసలు ఇప్పుడు రాకేష్ రోషన్ అంతకుముందు ఫెయిల్యూర్స్ తీసి ఉండొచ్చు, రితిక్ రోషన్ మేము నా ఫస్ట్ సినిమా ఇది కానీ పోయిందంటే నా కెరియర్ సంగతి ఏంటి అని తన ఫియర్ కరెక్ట్. ఈ సినిమా ఆడుద్ది అంటే ఇప్పుడు ఆపేయాలా? ఒకవేళ చేసిన చేయలేదు అది వేరే విషయం. నో బట్ ద పాయింట్ ఈస్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ బంధాల మధ్యన తీసుకునే డెసిషన్స్తో వస్తాయి. అందుకని నేను చాలా తెలివిగా బంధాలు వదిలేశాను. అది నేను చేసిన ఘనకార్యం చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎవరు అందుకని ఎవరు చావాలని చావని అదే మన చావ మనం చావాలి. క్యారెక్టర్స్ కూడా మన సినిమాలో మర్డర్లో మేము చూస్ చేసుకున్నప్పుడు వెరీ సాటిస్ఫైడ్ ఎండ్ ప్రోడక్ట్ చూసిన తర్వాత, ఓకే వీళ్ళని ఇది 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 అనుకున్నారు. ఒక తమ్ముడు క్యారెక్టర్, ఒక సిస్టర్ క్యారెక్టర్, లేకపోతే ఒక విలన్ క్యారెక్టర్, ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అండ్ ఉన్నది కొంచెమైన పాత్ర బాగా ఉపయోగించుకున్నారు, ఇంక్లూడింగ్ విలన్. అంటే మర్చిపోలేను ఇంకా అబ్బాయి అతన్ని. విలన్ అంటే పర్సన్ హూ కిల్డ్, కిల్ చేసిన. నాకు నచ్చింది ఏంటంటే వాడికి ఒక జీవితం ఉంది, వాడికి ఒక జీవితం ఉంది, చంపడం వాడి ఉద్యోగం. చాలా క్లియర్ గా ఇవాళ చేయను బర్త్డే ఉంది. నాకు అది కూడా కాల్లో ఎన్ని మాటలు చేసావు అంటే నా గురించి ఏం చెప్పలేదు అంటే రెజ్యూమే ఇలా ఇంకా దానికి లాయర్ ఏమో అది ఎప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ వాడింది లాయర్ గారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఉన్నారా వెనకాల వెళ్ళారు కాకుండా దే హ్యాడ్ సంథింగ్ టు పర్ఫార్మ్ అండు. సో ఫస్ట్ మనం కాస్ట్ చేసి తీసుకుంటాము, తర్వాత చేస్తాం, తర్వాత అనిపించింది ఎప్పుడన్నా అరే ఈ క్యారెక్టర్ ఇంకా ఎవరైనా ఉంటే బాగుండదు లేకపోతే. ఇప్పుడు చెప్తాను అంటే ఇన్నోసెంట్ బాయ్గా ప్రవీణ్ ఉన్నాడు, హీస్ ప్లేడ్ హిజ్ ఓన్ క్యారెక్టర్ ఇన్ వెరీ ఇన్నోసెంట్ స్మాల్ వే. అండ్ సాహితి అసలు చాలా బాగా చేసింది, అసలు అమ్మాయి. టోటల్ సినిమాలో యాక్చువల్గా ప్రవీణ్ క్యారెక్టర్ ఏంటి అనేది అంటే మాధవరావుకి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అది చెప్ప అది చూపెట్టాలి. కొంత బ్రదర్ చెప్పొచ్చు, కొంత ఎవరో చెప్పొచ్చు, ఏదో కూతురు చెప్తున్నప్పుడు మనం వింటున్నాం. ఓన్లీ టైం మీకు అతని క్యారెక్టర్ తెలిసేది ఇంట్లోంచి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక్క క్లోజప్ అంటే ఆల్మోస్ట్ కూతురు వెనకాల నుంచి కాదు. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ సాహితి లీడ్ తీసుకుంటుంది, సాహితీయే మాట్లాడుతుంది, అది అలా నుంచి ఉన్నాడు. ఆ ఒక్క స్మైల్లో మనకు తెలిసిపోతుంది క్యారెక్టర్ ఎట్లా తీసుకున్నప్పుడు. చాలా బాగుంది అది, సూపర్. అదే చెప్పాను అంటే వాడు ఇంటికి వచ్చి రెండు ఒక రెండు సార్లు ట్రై చేస్తుంటాడు అరడానికి, దాన్ని అన్నీ చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చేసింది ఇంటికి, ఇప్పుడు ఏం చేయగలవు? అమ్మాయి తీసుకెళ్తుంది ఏం చేయగలవు చూసి నవ్వాడు. యాక్చువల్ దాని అర్థం అది. బట్ ఐ థింక్ ఓవరాల్ మన అందరికీ మీరు యాక్టర్స్గా మీకు డైరెక్టర్గా తనకి ఐ ఫీల్ వీ హ్యాడ్ ఎ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్.
మర్డర్ ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ వేస్. అంటే నేను అప్పుడే నేను శ్రీకాంత్కి చెప్పాను, ఐ థింక్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ అ రోల్ లైక్ మర్డర్ అగైన్. అంటే ఎవ్రీడే ఈజ్ నాట్ సండే అంటారు కదా, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. దిస్ ఫిల్మ్ అది నాకు కెన్ ఐ డూ ఇట్ ఇవన్నీ లేదు సార్, ఇట్ వెంట్ వే బియాండ్ సార్. Yeah. I did a little too much. I don't know. So on that count, sir, we had a great time, and I want to thank Anand for doing a terrific work, and of course you and Gayathri. We want to thank you for giving us the opportunity. నాకు నిన్న చెప్పారు, నేను చూసి మిమ్మల్ని ఐ థాట్ ఓకే విల్ గివ్ దిస్ బట్ ఐ డోంట్ నో హౌ షీల్ పర్ఫార్మ్ అని అనుకున్నాను. నేను అన్నది ఇది కేవలం మీరు కెమెరా పొగిడించుకోవడానికి మీరు చేస్తారు. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అరౌండ్ జస్ట్ యా యు షుడ్ బి సీరియస్లీ. Yes, you are fantastic in the film. And like I told you, my most favorite shot made me Deepam Ilgisa. Deepam. You know, naaka the murder, that's the pain poster of the joint. That's the check. It's the murder. It's the murder. Ante ee raatu smile kuda illa. Ante ee me villain. Yeah. So nannu blame chesaru sir. Bail nenillanu, jail illanu. Bail naaku vachindi mottham ikkade sarvam ikkade. But the darkness. That is fantastic. Yeah, yeah, it's a dark. I like that. Chana intense movies. Yeah. Prem unnappudu intense. ఐ ఆల్వేస్ బిలీవ్ మ్యాడ్నెస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే ఏ మాత్రం శృతి మించినా ఇట్ కెన్ లుక్ లైక్ ఎ కామెడీ. యా, సో దట్ దట్ థింగ్ ఆఫ్ యూ కమింగ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద రోడ్, అది ఏ మాత్రం ఐస్లో ఇంత ఇంటెన్సిటీ తగ్గిందంటే ఇట్ లుక్ లైక్ ఎ కామెడీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం.